విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక బొమ్మలను శ్రీనివాస్ ప్రతి సంవత్సరం లాగే ఉచితంగా ప్రజలందరికీ పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పాయకరావుపేట ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ముందుగా అలాగే మన ప్రతి సంవత్సరం చేసేది ఏంటంటే ఈ చిన్న కార్యక్రమం పర్యావరణం చాలా రకంగా పెరిగిపోతుంది మనందరం తెలుసు. మనం అనేక రకంగా ఇబ్బంది పడుతున్నాము. అందుకే వినాయక చవితి రాబోయే ప్రతి ఒక్కరూ ప్యాస్టర్ రాసిన దృష్టి పెడతారు. కానీ ఒకసారి మన ఆలోచనతో మట్టి బొమ్మలు చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక ఎవరైన తేవాలని చెప్పేసి అనుకుంటున్నామండి. అందుకే ఇంచుమించి మనం 12 రోజుల నుంచి ఇదే కార్యక్రమం మొదలు పెడతామండి. మట్టి బొమ్మ సార్ చెప్పినట్టు ప్లాస్టర్ రాసి వద్దు, మట్టి బొమ్మ ముద్దు అనేది ప్రతి ఒక్కరు కూడా మట్టి బొమ్మ వాడండి, పర్యావరణం కాపాడండి. పాయకరావుపేట వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాయకరావుపేటలో మన శ్రీనివాస్ ఈయన ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ప్లాస్టాపారి సొద్దు మట్టి వినాయకుడే ముద్దు అన్న సందర్భంగా ఈయన ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకులు ఉచితంగా పంచిపెట్టడం ఈయనకి ఆయనవాయితీ. కాబట్టి ఈ సందర్భంగా మన పాయకరావుపేట ప్రజలందరి తరఫున కూడా శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.